జై శ్రీకృష్ణ. పాతాల భువనేశ్వర్ ఎన్నో రహస్యాలకు, అద్భుతాలకు నిలయమైన గుహ. సున్నపురాయితో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ గుహ ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్ జిల్లా భువనేశ్వర్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ గుహని చేరుకోవడానికి 3 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. స్కందపురాణంలో ఈ గుహ 33 కోట్ల దేవతలకు నివాసమని వివరించబడింది. ఈ గుహలోకి వెళ్లాలంటే 2 పక్కలా ఇనుప గొలుసులను పట్టుకుంటూ 90 అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది. ఈ గుహలోకి వెళ్ళగానే త్రిమూర్తులు, 1000 పడగల శేషుడు, శివుడి యొక్క జటాజూటం, ఐరావతం, కల్పవృక్షం ఆకారాలు దర్శనమిస్తాయి. ఇక పరమేశ్వరుడు వినాయకుడి తలను శిరఛేదనం చేసిన తర్వాత ఆ శిరస్సును పరమేశ్వరుడు ఈ గుహలోనే ఉంచారని స్థల పురాణం చెబుతుంది. దానికి గుర్తుగా గుహ లోపల వినాయకుడి తలతో పాటు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి లింగ దర్శనం కూడా చేసుకోవచ్చు. శిలారూపంలో ఉన్న వినాయకుని తలపై 108 రేకులతో బ్రహ్మకమలం ఉంటుంది. ఆ బ్రహ్మకమలం నుండి ఒక దివ్య నీటి బిందువు నిరంతరం ప్రవహిస్తుంది. ఆ ప్రధాన నీటి చుక్క వినాయకుడి తల మీద పడటం మనం చూడవచ్చు. ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఇక్కడ స్థాపించాడని పురాణం. ఇక ఇక్కడ కొలనుపైన కూర్చున్న మెడ వంపుతో ఉన్న హంసను చూడవచ్చు. దీని వెనుక ఉన్న కథ, శివుడు పాముల కోసం నీటిని తాగడానికి ఈ అమృతకుండును తయారు చేశాడని, అయితే బ్రహ్మ యొక్క హంస నీటిని తాగడానికి ప్రయత్నించినప్పుడు ఆ పరమేశ్వరుడు కోపంతో ఆ హంసను శపించాడని, అందుకే దాని మెడ ఒంకరగా ఉంటుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ గుహ లోపల కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ రాతి నిర్మాణాలు, 1000 కాళ్ళ ఏనుగు, శేషనాగుడు భూమిని పట్టుకొని ఉండటం, జన్మేజయుడు తక్షకుణ్ణి పట్టుకోవడానికి సర్పయాగం చేసిన స్థలం మనం చూడవచ్చు. గుహ లోపల కాలభైరవుడి 4 విగ్రహం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుంది. కాలభైరవుని నోటిలోకి ప్రవేశించి దాని తోకను తాకితే మోక్షాన్ని పొందుతారని భక్తుల నమ్మకం. అంతేకాకుండా గుహ లోపల సత్యయుగం, త్రేత, ద్వాపర, కలియుగాలకు ప్రతీకలుగా ఉండే 4 శిలా నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలలో ఒకటి కలియుగానికి చిహ్నంగా ఉంటుంది. ఇది క్రమంగా పెరుగుతున్నట్లు మనకి కనిపిస్తుంది. ఇది పైన గోడను తాకినప్పుడు కలియుగం అంతమవుతుందని భక్తులు నమ్ముతారు. ఇంతటి ఈ పవిత్రమైన గుహలోకి వెళ్లిన మొదటి మానవుడు త్రేతాయుగంలో అయోధ్యను పాలించిన సూర్యవంశానికి చెందిన ఋతుపర్ణ మహారాజు. ఒకసారి నలుడు జూదంలో తన భార్య దమయంతి చేతిలో ఓడిపోతాడు. అతను కారాగార శిక్ష నుండి తప్పించుకోవడానికి ఋతుపర్ణ మహారాజును సాయం చేయమని కోరుతాడు. ఋతుపర్ణుడు అతడిని హిమాలయ అడవికి తీసుకెళ్లి అక్కడ ఉండమని చెప్పి తిరిగి వచ్చే సమయంలో అరణ్యంలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో ఒక జింక నన్ను వేటాడుకు రాజా అని అనగానే వెంటనే ఋతుపర్ణుడు, నేను జింకను వేటాడలేదు కదా అని చూడగా అక్కడ ఒక జింక పాతాల గుహ వైపు వెళ్లడం చూసి అక్కడికి వెళ్ళగా ఆ జింక కనిపించదు. దీని అంతరార్థం అర్థం అవ్వక అక్కడి స్థలానికి ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించి చూడగా ఋతుపర్ణుడికి పాతాల భువనేశ్వర్ గుహ కనిపిస్తుంది. గుహ లోపలికి వెళ్లి ప్రవేశద్వారం వద్ద కాపలాగా ఉన్న శేషనాగును కలుసుకున్నాడు. ఋతుపర్ణుణ్ణి గుహలోకి తీసుకెళ్లడానికి ఆదిశేషుడు అంగీకరించి తన పడగపై ఋతుపర్ణుణ్ణి కూర్చోబెట్టుకొని గుహ లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ దేవతలను చూసి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. ఇక గుహ నుంచి ఋతుపర్ణుడు బయటికి వచ్చిన తర్వాత ఆ గుహద్వారం పూర్తిగా మూసివేయబడుతుంది. తర్వాత కలియుగంలో ఆదిశంకరాచార్యులు హిమాలయ పర్వత పర్యటన భాగంగా ఈ గుహ వద్దకు వస్తాడు. తనకున్న తపశ్శక్తితో దేవతలను ప్రార్థించి తిరిగి ఈ పాతాల భువనేశ్వర్ గుహలోకి ప్రవేశించడానికి మార్గం ఏర్పాటు చేసినట్లు స్కందపురాణం వివరించబడింది. ఇక శివుడి యొక్క జటాజూటం ఉన్న గుహలో 4 ప్రవేశద్వారాలు ఉన్నాయి. వాటిని రణద్వార్, పాపద్వార్, ధర్మద్వార్, మోక్షద్వార్ అని అంటారు. వీటిలో రణద్వారం, పాపద్వారం వరుసగా రామ రావణ యుద్ధం, మహాభారత యుద్ధం తర్వాత మూసుకుపోయాయని చెప్తారు. ఇక కలియుగం అంతం సమయంలో మిగిలిన 2 ద్వారాలు ఒకదాని తర్వాత మరొకటి మూసుకుపోతాయట. అంతేకాకుండా ద్వాపరయుగంలో మహాభారత వీరులైన పాండవులు ఇక్కడ శివుని ముందు ధ్యానం చేసిన తర్వాత హిమాలయాలలో తమ చివరి ప్రయాణానికి వెళ్లారని స్కందపురాణంలో ఉంది. ఇంతటి ఈ పవిత్రమైన గుహలో పూజలు చేస్తే చారధామ్లో పూజలు చేసినంత పుణ్యమట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.